చూపించుకోమని కాదు కదా, ఆమె ప్రాబ్లం లేదు, నీదే ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం నాది కాదు, నీ ప్రాబ్లం లేదు, నువ్వు ఫోటో నువ్వే నువ్వు చేసుకు, నువ్వు పోతుగా చెప్పా మీ చెయ్యని చెప్తున్నాను. మెంటల్ లెక్క చేసిన సంపూర్ణ అంతమా నేను అనుకుంటావా, ఆశామాష అనుకుంటావా, ఆమె పిచ్చా అనుకుంటావా, ఎక్కువ మాట్లాడుకో. వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్. నేను అంజనీ దాస్. పిల్లలు పుట్టకపోవడానికి మగతనానికి ఏం సంబంధం లేదు. చాలా మంది నేను మగాడిని నేను చేయాల్సింది చేస్తున్నాను, పిల్లలు పుట్టకపోవడం అంటే ఆడదందే తప్పు అనే ధోరణిలో ఆ మైండ్ సెట్ లో ఉంటారు. అలాంటి ఒక అతని పైన ఈరోజు టాస్క్ చేసాము. అసలు ఏంటి ఆ సంగతి ఏంటి అనేది మీరే చూసి తెలుసుకోండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. Welcome to Hashtag. నేను మీ సుధాకర్ మస్కరి. అన్నయ్య నా పిల్లలు పుట్టట్లేదు అని మా ఆయన కొడుతున్నాడు అన్నయ్య. సో పని కొట్టడం హాస్పిటల్కి వెళ్తే బెటర్ కదా? హాస్పిటల్ అంటే మరి ఎవరో ప్రాబ్లం ఏంటి ఏం తెలియట్లేదు, ఆయన రావట్లేదు కదా. మీరు వెళ్ళారు హాస్పిటల్కి? లేదు వెళ్ళలేదు. మీరు వెళ్ళండి, మీతో పాటు అతను కూడా తీసుకెళ్ళండి. అతను రావట్లేదు. ఏమంటుంటాం? వాళ్ళ మమ్మీని పంపిస్తున్నాడు. వాళ్ళ మమ్మీతో కాదమ్మా, ఇతను ఏమంటుంటామంటే ఇక్కడ హాస్పిటల్కి రమ్మంటే ఆయన రాడంట, వాళ్ళ అమ్మని రా పంపిస్తున్నారు. నీ ఎంబడిచ్చి పంపిస్తా. పిల్లలు పుట్టకపోతే ప్రాబ్లం ఏందని ఈ మీద ప్రాబ్లం చెప్పి ఇతను అతను ఈమెను కొడుతుండు. సరే హాస్పిటల్ కన్నా వెళ్తాము, కొడితే వస్తాయని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళమంటే నువ్వు వెళ్ళు హాస్పిటల్కి అని చెప్పి వీళ్ళ అమ్మ వాళ్ళ అమ్మనిచ్చి పంపిస్తున్నాడు. మీరు రండి అంటే మీరు రండి అని చెప్పేసి అంటే నాకేం నాకేం ప్రాబ్లం నేను రానని చెప్పేసి బకాన్స్తున్నాడు. సరే అది ఇంకా అతనికి అంటే ఒక అన్మెచ్యూరిటీతో ఒక తెలిసి తెలియని మైండ్ సెట్తో అతను ఉన్నాడు. మనం అతను పిలిపించి వీలైనంత మటు కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇద్దరిని కూడా హాస్పిటల్కి పంపించి చెక్ చేయించేద్దాం, ప్రాబ్లం ఉంటే సజెషన్స్ ఇచ్చేటట్టు మనం ఐడియా చేద్దాం. ఇలా టాస్క్ అయితే ఇది ఎట్లయితే ఏందనేది చూద్దాం. ఓకే ఏంటి ఫోన్ చేస్తావు ఏంటి ఈనోరు బ్రో? ఎవరు మీరు ఇక్కడ కూర్చున్నారు? రోజు మీరు టార్చర్ పెడతా ఉంటారు, టార్చర్ పెడతారు కదా బ్రో. ఎవరు చేసినాయి? ఎవరు చెప్పారు నీకు? సరే ఎవరు చెప్తే ఉంది కానీ ఏదైనా తీసుకెళ్దామని చూస్తున్నాం. మీకు టార్చర్ మీకు ఎందుకు మరి ఎక్కువ ఎక్కువ? నువ్వేంది? మా ఫ్రెండ్. ఫ్రెండా? ఫ్రెండ్ అయితే అక్కడ ఎక్కడో మాట్లాడగలను, ఇక్కడ తీసుకొచ్చి ఏంది? ఏదైనా తప్పు చేద్దామనుకుంటే నీకెందుకు పిలుస్తాను చెప్పు. నేను తప్పు చేద్దామనుకుంటే నీకెందుకు పిలుస్తాను చెప్పు. ఆరది గడప దాటాలనుకుంటే ఆ గడప కూడా తెలియకుండా దాటగలరా? ఇంత దగ్గర కూర్చొని ఏం మాట మాట్లాడుతున్నారు? ఇక్కడ ఫోన్ చేసినావు ఎందుకు? అసలు ఫోన్ ఏమి చేసినావు నాకు? నువ్వు ఎందుకు మరి దవాఖాన పోవట్లేదంట? దేనికి దవాఖాను? అసలు ఆ విషయం ఆనకింది చెప్పి నువ్వు ఫ్రెండ్ అన్నప్పుడు అన్నీ చెప్తాను. ఫ్రెండ్ ఏడా ఫ్రెండ్? ఫ్రెండ్ అయితే అన్నీ మాట్లాడుకుంటున్నాం కదా. అన్నీ మాట్లాడుకోరు కానీ ఇట్లాంటివి మాట్లాడుకుంటారు. ఫ్రెండ్ అన్న కష్టాలు ఉన్నప్పుడు ఫ్రెండ్ ఉంటారు కదా సార్. లేవు ఫస్ట్ నువ్వు ఇరికే లేవు. సరే మీరు ఎవరికి మధ్యలో కాదు, మీరు అవసరం లేదు. ఇక్కడ ఇక్కడ కూర్చో కూర్చో నువ్వు కూర్చో చెప్పు. ఏమేమి ప్రాబ్లం ఏం చెప్పు? నీ ప్రాబ్లం ఏం చెప్పు? ఏమైంది బాబు? ఏమైంది? ఏం కాలేదు. ఓడిడు మా ఫ్రెండ్? ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంటే అంత దగ్గర కూర్చొని మాట్లాడా? ఫ్రెండ్ అంటే అంత దగ్గర కూర్చొని మాట్లాడా? నేను రోజు టార్చర్ పెడుతున్నారు కదా. దేని పెట్టా? నేను టార్చర్ దేని పెట్టా చెప్పు. మీరు రమ్మంటే రావట్లేదు. ఎక్కడికి ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? హాస్పిటల్కి. నువ్వు పోయి చెక్ చేయించుకోమని చెప్పినావు కదా. మీరు రావాలి కదా. సమర్సింహారెడ్డి ఇను, సమర్సింహారెడ్డి ఇను. అన్నానికి సంబంధం లేదు, పక్క జరిగిన వారు. సంబంధం మ్యాటర్లో నువ్వు రావడానికి పోవు. నువ్వు నేను చెప్పేది ఉంటాడు. అసలు నేను ఎవరు నా? నేను చెప్పేది నేను కన్సల్టెన్సీ ఉంటాను. నేను డాక్టర్ హాస్పిటల్ నుంచి వచ్చిన. నేను నాకు సంబంధం లేదు. అసలు హాస్పిటల్ పోవని నువ్వోని నువ్వు పంపించిన నేను చెప్తుంటావు. నేనేం చేయాలి నాయన? నేను చెప్పేది మొత్తం మీద వీళ్ళు హాస్పిటల్ నువ్వు పంపించిన బాగానే ఉంది. అక్కడికి పోయినాక మీకు చెక్ చేసినాము మా టీం నుంచి, మా హాస్పిటల్ నుంచి నేను వచ్చిన. నాకేం సంబంధం లేదు, ఏం లేదు. కానీ అంటే హాస్పిటల్ నుంచి వచ్చినా ఇప్పుడు నేను కంప్లైంట్ చేయడానికి? కంప్లైంట్ కాదు సామి, ఇంటా మొత్తము అరుస్తున్నావు, పొద్దుస్తమానం. అసలు నువ్వు మరి పనిలోకి వచ్చిరామా నా దగ్గరికి? పనిలోకి వచ్చిరామా నా దగ్గరికి? హాస్పిటల్ కింద పనిలోకి వచ్చిరామా? నువ్వు పోయి చెక్ చేయించుకోమన్నాను కదా. ఆమె చెక్ చేయించను. ఆమెకి ఏం ప్రాబ్లం లేదు. ఆమెకు ఇంకోటి ఏంటంటే నీ వైట్స్ ఇట్లా దాంట్లో రేషో ఉంటుంది, ఇవన్నీ నీకు అర్థమవుతుందా? నీకేం ప్రాబ్లం అంటే నువ్వేదో మొత్తం నీకు చదవ కదా అట్లని కాదు. మొత్తం వినుతావు నాకు చెప్పకపోయి. నీకు చెప్పకపోతే నీకు పిల్లలు కావాలంటే నీకు చెప్పకపోతే నాకు చెప్పడానికి నాకు
హాస్పిటల్ నుంచి వచ్చినాం మేము, హాస్పిటల్ నుంచి ప్రాబ్లం నీ దగ్గర ఉందా లేదా? నా దాంట్లో అస్సలే లేదు, చెక్ చేయించుకోమని. నా ప్రాబ్లం లేదు అసలే, నా ప్రాబ్లం లేదు అసలే. మొగోనివే పెద్ద మొగోనివే, నీకే పెద్దది ఉంది, నేను వద్దంటలేదు. నీకే పెద్దది ఉంది, నేను వద్దంటలేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎంత పెద్ద చెట్టుకైనా ఒక్కోసారి తులిగా మారుతుంది కాబట్టి నేను చెప్పేది వింటావా తమ్ముడు? ఒక మాట విను, ఇప్పుడు ఈమెకు నువ్వు కలవడం వల్ల పిల్లలు కావట్లేదు, పిల్లలు కావట్లేదు. అవన్నీ నీకెందుకు? నువ్వు కలుస్తావా, నువ్వు కలుస్తావా? నాకంత తీట లేదు నాయన, నాకు అట్లా అవసరమే లేదు. నాకంత తీట లేదు నాయన, నాకు అట్లా అవసరమే లేదు. ఒకసారి నువ్వు అని సమజని చెప్పు. మీ నాయన అమ్మలు ఉంటారు, వాళ్ళందరూ కూడా నేను మాట్లాడలేను, నువ్వు వినలేవు. ఇదేంటంటే పెద్ద అవన్నీ చెప్పడానికి పెద్ద మొగనివా? వాళ్ళు చెప్పనికి వీళ్ళు చెప్పని కాదు, చదువుకుంటే అర్థమవుతుంది. చదువుకోవు గిదుకోవు అన్ని దేడి దిమాక్ మాటలు మాట్లాడుతున్నాడు. చదువుకోవు గిదుకోవు అన్ని దేడి దిమాక్ మాటలు మాట్లాడుతున్నాడు. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. ఎక్కువ నాకు కోపం చెప్పి చెప్తున్నా, నాకు ఆల్రెడీ అప్పటి నుంచి వస్తుంది కోపమే. అంత సమజాయించుకొని చదువు, సావధానంగా చెప్తున్నా, అర్థమవుతుందా బ్రదర్? నేను ఇంటికి పోయి మాట్లాడుతున్నాడు వీడికని. ఏ తీరా బాయ్ చేయి, నువ్వు ఇంటికి వస్తావా రాదా? కొంచెం ఆగని చెప్పేది వినండి బాబు. ఓడు అసలు వీడు, వీడు ఓడు. నువ్వు ఆ మాట చెప్పడానికి హాస్పిటల్ నుంచి వచ్చామని చెప్తున్నావు. ఒక మాట చెప్పాను, ఒక మాట చెప్పావా? ఈమెకు నువ్వు ఎన్ని నుంచి కలుస్తావు, ఏం చేస్తావు తెలుస్తలేదు. ఏ టైంలో కలవాలో తెలుస్తలేదు నీకు. ఎప్పుడు కలిస్తే ఏం రిలీజ్ అవుతాయి, తర్వాత దాంట్లో ఏదైనా పవర్ తగ్గుంటే నీకు ఎట్లా వాడాలి, డైట్ మెయింటైన్ చేసేటట్టు ఇవన్నీ చెప్తారు బ్రదర్ మా సార్లు. ఒక్కసారి మీరు హాస్పిటల్కి రండి, ఇంకోటి ఏంటంటే స్పెర్మ్ కౌంట్స్ ఉంటాయి, ప్లస్ దాంట్లో నాకు కూడా తెలియని సైంటిఫిక్ కొన్ని ఉంటాయి కాబట్టి అవన్నీ చూసుకుని మా అయ్య మా తాత అట్లనే అనుకున్నారు. అరే అవులా మాట్లాడే, అరే అవులా మాట్లాడే. అప్పటి ఫుడ్ మంచి చెప్తాడు అర్థమవుతుంది గార్దిగా నీకు. నువ్వు గానికి అవసరం అవి ఎప్పుడు అవన్నీ వానికి వీనికి అంటావు? ఏదో సమస్య, ఏదో సమస్య ఉన్నప్పుడు 10 మంది చెప్పుంటే పరిష్కారం దొరుకుతారా పాగలుగా? 10 మంది చెప్పుకునే మాట కాదు ఇది, మరి 10 మంది చెప్పేది కాదు కాబట్టి నేను పిలిచి సాటుకో. నువ్వు ఇంటికి నాడు, ఇంటికి నాడు ఇంత మొత్తం అందరు చూసుకొని మంచిగా చేద్దా. అప్పుడు శాతం పడకమంటారు నేను అంతా మాట్లాడుకుంటా మీ ఇంట్లో. ఏం మాట్లాడతాను? మాట్లాడాను 3 ఏళ్ళ నుంచి అయితే నీకు ఏం మాట్లాడి అంత అనవసరం. నాకే అవసరం అర్థమైందా? మరి పనిలో ఎందుకు పంపించాం అంటారు మా హాస్పిటల్కి? మా హాస్పిటల్కి ఎందుకు పంపించాం? ఆమె హాస్పిటల్ చూపించుకోమన్నాను. చూపించుకోమని కాదు కదా, ఆమె ప్రాబ్లం లేదు, నీదే ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం నాది కాదు, నీ ప్రాబ్లం లేదు. నైట్ అంతా చేస్తున్నావు, పొద్దంతా చేస్తున్నావు, నాది ఆదర ప్రాబ్లం నాయన. నైట్ అంతా చేస్తున్నావు, పొద్దంతా చేస్తున్నావు, నాది ఆదర ప్రాబ్లం నాయన. ఇంట్లో నాయన నీకు దండం పెడతా. నువ్వు నువ్వు అసలు నాకు నాకు వచ్చిన సావదెంగుతున్నావు. అరే నాయన నీకేం చెప్తా, నీకు అర్థమవుతుందా? నైట్ అంతా పొద్దంతా చేస్తుంది కాదు, ఏ టైంలో వేయాలి ఏంది అనేది ఉంటుంది, అన్ని ఉంటాయి కదా. చెక్ చేయించుకోమని ఆమె పోతే చెక్ చేయించుకున్నందుకు ఆమెకి ఏం లేదు. పోయింది నాని సార్, సార్ వస్తుంది సార్ వస్తుంది. మా డాక్టర్లు కూడా ఫోన్ చేసిరు నీకు, చెప్పేది నువ్వు నువ్వు అర్థం చేసుకోవాలన్నా ఫోన్ చేయండి, నాకు సంబంధం లేదు. నువ్వు నాడు ఒక నిమిషం, పిల్లలు వద్దా కావాలి? నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. సార్ ఒక పని చేయను, మీకు ఒక పని చేయి, నేనేదో కాకపోతే నేను అంటే నేనేదో కాకపోతే నేను అంటే ఓర్రాబాయ్ నువ్వు నువ్వు నీ చెప్పేది ఓర్రాబాయ్ నువ్వు. అరే పాగలుగా నువ్వు మనిషివా గార్దివా? మనిషినే మరి మనిషి వారి చెప్పండి. మనిషి లెక్క కనిపిస్తున్నావు కదా, మనిషి లెక్క కనిపిస్తారు, మనిషి లెక్క కమ్మంటున్నా నేను. ఓడు లెక్క మనిషి ఓడు, నువ్వు మనిషి లెక్క ఉన్నావు అసలు. ఏ మనిషిని కాదు, నేను గార్దినే నడు. నేను మొత్తం ఇంట్రా అయ్యా, నీకు దండం పెట్టాలి, మొట్టకు దండం పెట్టమని పెడతా, మొట్టకు దండం పెట్టమని పెడతా. సెన్స్లెస్ సార్, సెన్స్లెస్. ఇంకేం చెప్తాను, కొడతావు కొట్టు కొట్టు కొట్టు. ఆమె నేర్పిస్తాను, ఎవరినో తోలుకొచ్చి ఎవడో కాదు రా నాయన. మీ హాస్పిటల్ పంపించినావు కదా, ఆ హాస్పిటల్కి సంబంధించి ట్రీట్మెంట్ సంబంధించి మనిషిని హాస్పిటల్ చెప్పాలి మ్యాటర్ అంతా. చెప్పు, ఆమె చెప్పి నాకు కాదు, ఆమె చెప్పి పంపి. మేము హాస్పిటల్ మొత్తం ఆమె రికార్డ్స్ చేసినాము, దీని చూసాము, స్పెర్మ్ కౌంట్స్ తగ్గినాయి, దానికి సంబంధించి డైట్. నేను మొగోని బాయ్, నాది కాదు అసలు ప్రాబ్లం. నేను మొగోని బాయ్, నాది కాదు అసలు ప్రాబ్లం. నాని మొగోని అన్న మొగోని, నాని మొగోని అన్న మొగోని. ఇది అసలు దీనికి అసలు ఏం కాదు, గొడ్రాలు పెళ్లి చేసుకొని అప్పుడు చూపిస్తాను అబ్బాయి, ఇంకో దాన్ని పెళ్లి చేసుకొని అప్పుడు చూపిస్తాను అబ్బాయి. మరి నేను ఈమెకు చూపెట్టాలా? మరి మరి నేను ఈమెకు చూపెట్టాలా? మరి ఏం చూపిస్తావు, ఈమెకు పిల్లలు కనిపించి చూపెట్టాలా? చెప్పు, నేను ఈమెకు పిల్లలు కనిపించి చూపెట్టాలా?
మీ చెయ్యగానే చెప్తాను, మెంటల్ లెక్క చేసిన సంపూర్ణ అంతమా నేను అనుకుంటావా? ఆశా మాష అనుకుంటావా? ఆయన పిచ్చా అనుకుంటావా? ఎక్కువ మాట్లాడుకో. ఎవడైతే ఉందే మంచి పని కావచ్చు, గాడిద లెక్క చేస్తావు, నిత్యం లఫంగా లెక్క చేస్తావు, అవుదా పాడక చెప్తారు. ఎట్లా ఎందుకు వస్తా బే? నువ్వు వచ్చేదాకా ఆమె రాదు, హాస్పిటల్ రాదు. పోతుంది, అదే పోతుంది. ఎందుకు పోదు? ఎందుకు పోదు? ఆమె పోతుంది, నువ్వు కూడా రావాలి. నువ్వు ఇట్లా దాని ప్రాబ్లం పెట్టుకొని నన్ను అంటావు. అరే ఆమె ప్రాబ్లం ఉండే, అది రావాలా పాడకావు చెప్తాను. నీ అందరు ప్రాబ్లం ఉంటాయి, ఆడవాళ్ళకి ఒక్కటే ప్రాబ్లం ఉండదు, మొగోళ్ళతో కూడా ఉండే ప్రాబ్లం. అర్థం చేసుకో, నాకు కూడా ఏడని లేక పిల్లలు ఏం ప్రాబ్లం లేదు. వేసుకొని ఇంకో పిల్లలు కానీ చూపిస్తా. నువ్వు ఏం చూపించుకుంటే? నేను చెప్పేది రా బాబు, నాకు కూడా నాలుగేళ్ళకి పిల్లలు కాకపోతే నేను ఏం చేసిన అంటే నేను చూపించుకున్నా. నా వైట్స్ తగ్గుతుంది, రేట్ దాంట్లో ఏదో ఉంటే ప్రాబ్లం ఉంటే నాకు టాబ్లెట్స్ ఇచ్చి మందులు ఇచ్చి వాడి నేను మంచిగా అయినా వాడుకో. నాకు అబ్బాయి వచ్చిండు, వాడుకో నాకు అవసరమే లేదు, వాడుకో నాకు అవసరమే లేదు. నీలాంటి దరిద్రపు కొట్టి విధమని నేను ఎక్కడ చూడలేదురా. అర్థమవుతుందా నీకు? నీలోనికి కొంచెంకి కావాలి టాబ్లెట్ నాకు అవసరమే లేదు, నీలోనికి కొంచెంకి కావాలి టాబ్లెట్ నాకు అవసరమే లేదు. నాలాంటి కొంచెంలోకి కావాలి, ఓకే నేను ఏమంటే అందుకే నేను ఇష్టం. టాబ్లెట్స్ వాడడం వల్ల తగ్గింది, నాలాంటి కొంచెంలకు తగ్గిందంటే నీ మొగోని, నీ మొగోని నాయన, నీకు దండం పెడతా, నీ ముడ్డకే దండం పెడతా. నువ్వు మొగోనివి. నేనేమంటున్నా అంటే ఒక్కసారి అర్థం చేసుకోకాక, ఒక్కసారి పోయినంత మాత్రం నువ్వు వేయలేము చెప్పు. ఇప్పుడు ఎడికెడుకో పోయి హాస్పిటల్ గుమ్మని చెప్పిన అది నీ దగ్గర వచ్చింది. ఇక్కడ మీటింగ్ ఏందో నాకు అర్థమే అయితే లేదు. నేను చెప్పేది ఏంటో మొత్తం వింటాను. ఒకసారి నువ్వు సావధానంగా నేను 2 నిమిషాలు ఇక్కడ వస్తుందా? పర్లేదు కూర్చోం. ఇక్కడ నువ్వు, ఇక్కడ నువ్వు ఒక రెండు 2 నిమిషాలు కూర్చోన్నా, కూర్చో. నేను చెప్తా, నేను 2 నిమిషాలు కూర్చోండి, కూర్చో. ఆ ప్రాబ్లమ్ కానీ దాంట్లో పెట్టుకొని నన్ను ఇక్కడ సావధానం. ప్రాబ్లం ఉంది, నేను చెప్పేది ఏంటో ఆమె మొత్తం ప్రాబ్లం. కానీ ఒకసారి నీ అంతా నువ్వు వచ్చి హాస్పిటల్ చూపెట్టావు అనుకో, ఏమేమి టాబ్లెట్ వాడాలి, ఎట్లా వాడాలి? ఇప్పుడు ఆమె వాళ్ళ బాగా మీ అమ్మమ్మ గారు అయితే ఆమె అని చెప్పుకోలేదు కదా, ఫస్ట్ చెక్ చేయించుకుంటే కదా అన్న తెలిసేది. ఆమె చెక్ చేసుకున్న ప్రాబ్లం నాదే, ఆమె తెలుస్తుంది కదా ప్రాబ్లం. కానీ మొన్న క్లినిక్ వచ్చింది, మా క్లినిక్ వచ్చింది, మా దగ్గరకు వచ్చింది, వచ్చి కౌన్సిలింగ్ తీసుకుంది, తర్వాత అని చెప్పింది. అయితే మా మేడం ఏమన్నా అంటే మిమ్మల్ని కూడా తీసుకురామంటే మీరు రానన్నానంట, అందుకే మా మేడం నన్ను పంపించింది. నేను రాను, నేను అసలు ఆమె పోయి ఆమె చెక్ చేయించి అప్పుడు మాట్లాడు. నేను ఏమంటున్నా, ఆమె కూడా చెక్ చేయించారు, ఆమె రిపోర్ట్స్ నీ రిపోర్ట్స్ టాలీ చేస్తారు. టాలీ చేసి ఇద్దరి మధ్యలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తా, ఆమె ప్రాబ్లం ఉంటే ఆమె చెప్తారు, నీ ప్రాబ్లం ఉంటే నీకేం ప్రాబ్లం లేదు. కాకపోతే అంటే ఒకసారి వచ్చినావు అనుకో, ఏదైనా ఉంటే నీకు ఈ ఫుడ్ వాడాలి, పిస్తా వాడాలన్నా లేకుంటే నానబెట్టే బాదం పప్పులు వాడాలన్నా లేకుంటే ఇంకా సంథింగ్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ డైట్ ఐటమ్స్ ఉంటాయి, ఇంకోటి డ్రింకింగ్ సిగరెట్ ఇట్లాంటివి ఉంటే బంద్ చేయమని చెప్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు. నాకు అవేలు అలవాటు లేవు, ఏమి అలవాటు లేవు, ఇంకా హ్యాపీ, వెరీ హ్యాపీ. నేను ఏమంటున్నా అంటే ఆమెతో ఎట్లా ట్రీట్ చేయాలి ఒక ఆడదానితో? మనం ఇప్పుడు అప్పట్లేక లేవులు కాక, మన ఫుడ్ వేరు, అలా ఫుడ్ వేరు. అప్పట్లో వెనకట అంటే ఒక్కొక్కరు ఆర్ఆర్ గురించి అన్నారు, అయినవి గట్టిగా ఉన్నారు. ఇప్పుడు ఫుడ్ అట్లా ఉంది కాబట్టి అంతా మీ మందుల ఫుడ్ అంతే. అర్థమవుతుందా? నువ్వే చూస్తున్నావు కానీ నేను ఎందుకు అట్లా అంటున్నా అంటే నాకు నీకేం ప్రాబ్లం లేదన్నా. ఇంకోటి నువ్వు వచ్చినంత మాత్రమే నువ్వేం పెద్దగా ఉరిగిపోయినట్టు కాదు, నువ్వేం ఇది అనేట్టు కాదు. నాకేం నేను చెప్తున్నా, నాకు 3 ఏళ్ళకి పిల్లలు కాకపోతే నేను పోయినా, నా రేట్ తక్కువనే అంటే చూపించుకున్నా, టాబ్లెట్స్ వాడినా. ప్లస్ ఇంకోటి నేను మంచి ఫుడ్ మెయింటైన్ చేసాను, డైట్ మెయింటైన్ చేసాను, నాకు మంచి బంగారం మాసం కొడుకు పెట్టింది. ఫస్ట్ ఆమె చెక్ చేయించుకో, ఆమె కూడా చెక్ చేయించిన మన తర్వాత చూసి నేను ఏమని చెప్తాను. ఆమె కూడా చెక్ చేయించి, ఆమె రిపోర్ట్ కూడా ఉన్నాయి, కావాలంటే నీకు వాట్సాప్ పెట్టి పెడతాను, మీ మిస్సెస్ నెంబర్కే పెడతాను ఒక నిమిషం. ఆమె రిపోర్ట్స్ ఉన్నాయి, మీ మిస్సెస్ నెంబర్కే పెడతాను ఒక నిమిషం. ఆమె రిపోర్ట్స్ ఉన్నాయి, మీ రిపోర్ట్స్ కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే తను ఒకసారి మా డాక్టర్ చెక్ చేసి నీకు గింతే ఉంటుంది అన్నమాట. ఇట్లా ఇవన్నీ చిన్న చిన్నవి ఏదైనా ఉంటే ట్రీట్ వాళ్ళు చిట్కాలు చెప్తారు. అర్థమైందా? పోదామా? రాను నేను, రాను నేను. మీ భార్య అంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే. ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నావు? అవును. మీ తమ్మునికి నీ వెనుక 2 ఏళ్ళ తర్వాత పెళ్ళి అయిన మొన్న మొన్న మీ తమ్ముడు ఇప్పుడు క్యారీ ఉంది, అంటే ప్రెగ్నెన్స్ ఉంది. మీ భార్య ప్రెగ్నెన్స్ లేదు, మొన్న శ్రీమంతం రోజు మీ భార్యను కొంచెం అవాయిడ్ చేసారా లేదు? ఆమెకు మనసు కలక్కుమంటుందా? అన్న నాకంటే చిన్నదేమో కడుపుతో ఉండదు, నేను కడుపుతో లేను, ఆమె కూడా బాధ ఉంటుందా? ఉండ అన్న ప్రాబ్లం నా దాంట్లో అసలు దాంట్లో ఏం లేదన్నా, చేపించుకోమని ఏమంటున్నా, నీ దాంట్లో ఏం లేదన్నా. ఇదేం గొడవ పడాల్సిన అవసరం లేదు, కొట్లాడాల్సిన అవసరం లేదు, కానీ ఏం లేదన్నా, నీ దాంట్లో కూడా ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఏదైనా ఉంటే దాని తగ్గట్టు మందులు కూడా ఇస్తారు. ఇవాళ ఏం అంత గౌరవాల్సిన అవసరం లేదు, మంచి మంచి ఇవి ఉన్నాయి, కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, మంచి మంచి ఇది ఉన్నాయి. నువ్వు హాస్పిటల్కి వెళ్ళానా? నీ కాలు మొక్కనే నీ అమ్మ, నేను ఎవరినో అవలగా నేను బయట నుంచి నేను ఇది చేస్తుంటే నీ కోసం నేను ఇంత సఫర్ కావాల్సిన అవసరం ఉందా? నీ కోసం నేను ఇంత సఫర్ కావాల్సిన అవసరం ఉందా?
అంటే నీకు మస్తు స్టెమినా ఉంది, అన్నీ ఉన్నాయి అన్న, నువ్వు పొద్దున సాయంత్రం అంతా చేస్తావు నాకు తెలుసు, కానీ నీ భార్య సంతోషం కోసం ఒక పూట వచ్చి ఆమె సంతోషం కోసం మీ అమ్మను పంపిస్తున్నావు కదా, సేమ్ అట్లా నువ్వు కూడా ఒకసారి వచ్చి చెక్ చేయించుకోరా. అంటే నువ్వు చెక్ చేయక ఏమి చెప్పేవు, ఆమెతో ఒక్కసారి వచ్చినావు అనుకో, ఆమె సంతోషంగా ఉంటే నీ మనిషి ఆడవాళ్ళకి ఒకటి ఏంది సార్ వాళ్ళ మనసును సంతోషం పెట్టినావు అనుకో, ఆ సంతోషంతో రిలీజ్ అయితే కొన్ని ఈ ఇట్లా కొంత వచ్చే టార్చర్లతో కూడా కొంచెం గావు కాక అర్థమవుతున్నా. అందరిది గర్భసంచి అనేది అన్నీ ఒక తీరు ఉండేమాట, కొందరు అదొక తీరు ఉంటుంది, కొందరు అదొక తీరు ఉంటుంది. మగవాళ్ళకు కూడా వీర్య కణాలు అనేటివి అందరికీ ఒక తీరుగా పడది, కొందరికి కౌంటర్ రేట్ తక్కువ ఉంటుంది, కొందరికి కౌంటర్ రేట్ ఎక్కువ ఉంటుంది. అర్థమవుతుందా? ఇవన్నీ సైన్స్ మనకు కూడా అంత అవగాహన లేదు, కాకపోతే వాళ్ళు తనకి పెద్ద మనుషులు తనకు డాక్టర్ తనకు పోతే వాళ్ళు ఏం చెప్తారు ఇది తినేసి గది చేసుకుంటే బాగుంటుంది అంతే. ఆమెను చెక్ చేయించుకోమను ఫస్ట్, తర్వాత నేను చెక్ చేసుకుంటాను, తర్వాత నేను చెక్ చేసుకుంటాను. అదేం పెద్ద ప్రాబ్లం కాదు, ఎందుకంటే ఇవాళ రేపు మొబైల్ రేడియేషన్ల వలన లేకుంటే ఫుడ్ కూడా అడ్డమైన ఫుడ్ తింటున్నాం కదా, దాని వలన ఈ పొల్యూషన్ వల్ల అట్లా కొంత ఇట్లా కొంత మళ్ళీ ఇంకో డ్రెస్ ఉంటుంది, నీకు జాబ్ ఏదో ఉంటుంది సంథింగ్, ఆ డ్రెస్ వల్ల కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. మానసికంగా కానీ ఉల్లాసంగా ఉంటే సరిపోయి, మనం ఎంత సంపాదిస్తున్నామని కాదు, సంపాదించిన దాంట్లో ఎంత సంతోషంగా ఉంటుంది అనేది ముఖ్యం, అవునా కదా? మనం సంపాదించిన దాంట్లో ఎంత సంతోషంగా ఉంటుంది అనేది ముఖ్యం, కానీ మనం ఎన్ని కోట్లు సంపాదించిందని ముఖ్యం కాదుగా. నేనేమంటాను, నువ్వు వచ్చినంత మాత్రంలో నీకేదో నువ్వు ఇదైపోతాయని కాదు, నీ మోతరం నీకేమంటే నువ్వు గ్రేటే నేను వద్దంటలేదు, కానీ కాకపోతే ఏంటంటే ఒక్కసారి చెక్ చేయించుకుంటే ఏమవుతుంది అంటే ఏదన్నా చిన్న మిస్టేక్ చిన్న చిన్న మిస్టేక్ ఇవ్వడు, ఇలా రేపు తప్పులు చేయడం ఎవరు చెప్పు, బాడీలో తప్పులు ఎందు ఎవరు చెప్పు, బాడీలో తప్పులు ఎందు ఎవరు చెప్పు. నీకు కూడా రేపు పుట్టబోయే పిల్లలు మంచి వాళ్ళు పుడతారు, అట్లా ఏదైనా మందులు వాడడం అంటే మందులని కాదు ఫుడ్ మంచిగా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మంచిగా పుడతారు నీకు. అంతేగాని ఏం పెద్ద ఏం ఉంటా చెప్పు, ఒక మాట చెప్పు, ఆలోచన చేయను. ఇవాళ రేపు హాస్పిటల్ తీసుకోవటో లేక బాధపడుతున్నా, నేను దగ్గర ఉన్న హాస్పిటల్ తీసుకొని నేను వస్తున్నాను, ఎందుకు ఇదవుతున్నానా? వస్తావా? మా కారులో పోదా, మా కారులో దించుతా నేను, ఓకేనా? చెక్ చేయించుకోమని ఆమె కూడా చెక్ చేయించుకోమంటా, ఓ మా నువ్వు కూడా చెక్ చేయించుకోమా, ఓకేనా? నువ్వు కూడా చెక్ చేయించుకో, నువ్వు కూడా చెక్ చేయిస్తారా, ఓకేనా? పోదాం మా హాస్పిటల్, నువ్వు మా కారులో పంపాలను, ఇంకే మా హాస్పిటల్, నువ్వు మా కారులో పంపాలను, ఇంకే నీకు ఫుడ్ మంచిగా తిందాం, మంచిగా తిందాం, ఎట్లా ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే చేయించుకుందాం, లేకుంటే అలా ఇటు ఏదో ఎట్లా ఉండాలి మీ భార్యతో ఎట్లా ట్రీట్మెంట్ చేయాలని చెప్తాను. కొందరికి ఏంటంటే రేట్లు అందులో అందులో పర్సంటేజ్ ఏదో ఉంటుంది, కొందరికి ఇంకోటి ఏదైనా బాడీ హీట్ ఉంటాయి కదా, వాళ్ళ హీటు మీ హీట్ కలవడం వల్ల కూడా కొంచెం ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా?